హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. కొన్ని కోట్ల మంది అభిమానులకు ఈయన అంటే భక్తి, అంతకంటే ఎక్కువే కావచ్చు. కానీ ఇంతమంది ప్రేమ అభిమానం సంపాదించుకోవడానికి ఆయన ఏం చూపు తిప్పుకోలేనంత అందగాడు కాదు, కండలు తిరిగిన అట్రాక్టివ్ బాడీ లేదు, గొప్ప నటుడు కాదు, మంచి డ్యాన్సర్ కూడా కాదు. ఇవన్నీ లేకున్నా అభిమానానికి ఒక డెఫినేషన్ లాగా మారి ఇండస్ట్రీ వాళ్ళ చేతే అతని క్రేజ్ చూస్తే మెంటల్ వచ్చేస్తుంది అని అనిపించుకున్న స్కై లెవెల్ క్రేజ్ అతని సొంతం. చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ నుంచి జనసేన అధిపతి వరకు అతని ప్రయాణం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. 1996 ఆ ఇయర్ మనకు బాగానే గుర్తు ఉండుంటుంది, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సినీ ఇండస్ట్రీలోకి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ ద్వారా తన కెరియర్ని స్టార్ట్ చేసిన ఇయర్ అది. కొంతమంది ఫ్యాషన్తో, మరికొంతమంది ఫ్యామిలీ వారసత్వాన్ని కాపాడడానికి సినీ ఇండస్ట్రీలోకి వస్తారు. కానీ ఈయన మాత్రం తన వదిన ఫోర్స్ వల్ల సినీ లైఫ్ని స్టార్ట్ చేశారు. మనకు నచ్చినా నచ్చకపోయినా చేసే ప్రతి పని 100% కమిట్మెంట్తో చేయాలి అని నమ్మినవాడు. అందుకే బై ఫోర్స్ వచ్చినా కానీ సినీ జీవితాన్ని అలవాటు చేసుకొని చిరంజీవి తమ్ముడుగా ఈజీగా వచ్చేశాడు అని అనిపించుకోకుండా తనకంటూ ఒక పేరు సంపాదించుకోవాలి అని ఇన్నోవేటివ్ థింకింగ్తో చాలా హార్డ్ వర్క్ చేసి ఆ కష్టాన్ని ప్రతి సీన్లో చూపించి ఆంధ్ర యూత్ని తన సినిమాలు అయిన తొలి ప్రేమ, తమ్ముడు, ఖుషి వంటి మూవీస్తో ఉర్రూతలు ఊగించాడు. అండ్ ఆ టైంలో చిరంజీవి గారు తిరుగులేని స్టార్ అని మనందరికీ తెలిసిన విషయమే. అటువంటి మెగాస్టార్కే పవన్ కళ్యాణ్ క్రేజ్ చూస్తే ఆశ్చర్యం వేసిందంటే అతని క్రేజ్ ఎలా ఉండేదో ఆలోచించండి. తను చేసే ప్రతి పని, వేసే ప్రతి అడుగు తన ఫ్యాన్స్ని బాగా ఇన్స్పైర్ చేసింది. ఒక తమ్ముడుగా తన అన్నయ్యను ప్రొడక్షన్ ఫోర్స్తో కాపాడుతూ, అతను సమాజంలో చేయవలసిన బాధ్యతలు నిర్వహిస్తూ, వేసే ప్రతి అడుగు అభిమానులను కోట్లాది మంది భక్తులుగా మార్చింది. అండ్ కట్ చేస్తే 10 ఇయర్స్, ఒక్క హిట్ కూడా లేదు. ప్రతి సినిమా చాలా హైప్తో రావడం, బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడం, అప్పుడు వచ్చిన ప్రతి సినిమా అభిమానులకు ఒక చేదు అనుభవం లాగా మిగిల్చింది. కానీ ఆ ఫ్లాప్స్ అతని క్రేజ్ని ఏమాత్రం తగ్గించలేదు కాక ఇంకా పెంచాయి. దానికి రీజన్ పవన్ కళ్యాణ్ ఫెయిల్యూర్స్ని ట్రీట్ చేసే విధానం. ఆయనకి హిట్స్ వచ్చినా ఫ్లాప్స్ వచ్చినా ఒకేలాగా ఉండే అతని స్వభావం. ఆయన అభిమానులకు అది బాగా నచ్చిన విషయం. అలా ఒక్క హిట్టు లేకున్నా స్కై లెవెల్ క్రేజ్ని సంపాదించుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. కానీ ఫ్యాన్స్లో మాత్రం ఒక్క హిట్టు కోసం అలాగే ఎదురుచూపులు మొదలవుతున్నాయి. అప్పుడే మనలో ఒకడైన పవర్ స్టార్కు వీరాభిమాని హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ మూవీ చేసి 10 ఇయర్స్ లాంగ్ వెయిట్ని ఒక్క బ్లాక్ బాస్టర్తో పవర్ స్టార్ ఫ్యాన్స్నంతా ఖుషి చేశారు హరీష్ శంకర్. పవర్ స్టార్ క్రేజ్కి మనం డెఫినేషన్స్ కానీ బౌండరీస్ కానీ చూడలేమేమో అని మళ్ళీ ఒకసారి అత్తారింటికి దారేది మూవీతో నిరూపించబడింది. సగం సినిమా ఆన్లైన్లో పైరసీ జరిగింది, దీంతో అందరిలో చాలా టెన్షన్ మొదలైంది. అండ్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ప్రతి ఒక్కళ్ళు సినిమా గురించి ఆలోచిస్తూ ఉన్నారు. సినిమాని ప్రీపోన్ చేసి అనుకున్న దానికంటే ముందే రిలీజ్ చేశారు. కట్ చేస్తే సినిమా ఇండస్ట్రీ హిట్, పైరసీతో సంబంధం లేకుండా ఆడియన్స్ మూవీని సినిమా హాల్లోకి వచ్చి చూశారు, కలెక్షన్ల సునామీని క్రియేట్ చేశారు. అలా ఒక లాయల్ని క్రియేట్ చేసుకోవడానికి ఓడిపోతాము అనే భయం, గెలిచాము అనే అహం, డబ్బు మీద వ్యామోహం, పాపులారిటీ కోసం పాకులాడే ఒక మనస్తత్వం లేని ఒక శిఖరం లాంటి వ్యక్తి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అలాంటి వ్యక్తి కాబట్టి
అంత లాయల్ ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసుకున్నారు. ఆయన కర్మ సిద్ధాంతాన్ని బాగా నమ్మేవారు. మనం చేసే ప్రతి పని మనలో మన చుట్టూ ఉన్న వాళ్ళని బాగా ఎఫెక్ట్ చేస్తుందని అతనికి తెలిసిన విషయం. అందుకే ఆయన లైఫ్లో చేసిన ఒకే ఒక్క అడ్వర్టైజ్మెంట్ సాఫ్ట్ డ్రింక్ అడ్వర్టైజ్మెంట్. అండ్ దానిలో ఉన్న టాక్సిక్ ఎలిమెంట్ ప్రజలకు హాని చేస్తుందని తెలియగానే ఎట్ ఎనీ కాస్ట్ ఆ యాడ్ నుంచి విత్డ్రా చేసుకొని ఇంకా ఫ్యూచర్లో ఏ యాడ్ చేయకూడదని నిరూపించుకున్నారు పవన్ కళ్యాణ్. ఇది ఆయన సెల్ఫ్లెస్ నేచర్కి ఒక చక్కని ఎగ్జాంపుల్ లాంటిది. ప్రజా జీవితంలో తన ప్రయాణం సరిగ్గా లేకున్నా 2008-2019లో దారుణంగా ఓడిపోయిన ప్రజా సమస్యలతో పోరాడుతూ గెలుపోటమిలతో సంబంధం లేకుండా ఒక పొలిటీషియన్ లాగా కాకుండా ఒక లీడర్ లాగా ప్రతి సమస్యను ప్రజలకు తెలియజేసి ఆ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి తన వంతు కృషి చేస్తూ అలుపెరగని పోరాటం చేస్తూ నిస్వార్థ సిద్ధాంతాన్ని అవలంబిస్తూ ఒక మార్పు కోసం అడుగు వేస్తున్న ఒక శక్తి అలాగే ఒక గొప్ప లీడర్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు.